హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో సిమెంట్ స్టాక్స్ దుమ్ము లేపుతున్నాయి కదా, సో చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా అల్ట్రాటెక్ సంబంధించిన Q3 రిజల్ట్స్ వచ్చినాయి, వాటి గురించి అనాలిసిస్ చేద్దాం. అది చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేసినాయి, రైట్? దానితోపాటు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కదా. FIIs బాగా బై చేస్తున్నారు, సో బయింగ్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆకాశానికి వాళ్ళు ఏమైనా నిచ్చినేస్తున్నారా, సో అంత స్పీడ్గా ఎందుకు బై చేస్తున్నారు అనే విషయాలు చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో లెవెల్స్ ఏమనుకున్నాం, అక్కడ నుంచే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయినాయా లేదా, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా అల్ట్రాటెక్ సంబంధించిన Q3 రిజల్ట్స్ చూడండి. ప్రాఫిట్, సో కరెంట్ క్వార్టర్కి వచ్చేసరికి 711, రైట్? ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే 90% అప్, 90% ఇయర్ ఆన్ ఇయర్ మనకి గ్రోత్ ఉందంటే జోక్ కాదు కదా. సో ప్రాఫిట్ అనేది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కాదు, ఇది ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే సూపర్గా అవుట్ పర్ఫామ్ చేసింది, రైట్? రెవెన్యూ కూడా బాగుంది, సో 0.9% డౌన్, సో దట్ ఈస్ అదేమి పెద్ద డిఫరెన్స్ కాదు. సో ఎబిటా, రైట్? సో ఎబిటా బాగుంది, సో మార్జిన్ బాగుంది, ఓవరాల్గా బ్యూటిఫుల్ రిజల్ట్స్, ఎక్సలెంట్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు, రైట్? సో దీంతోపాటు అన్ని స్టాక్స్లో మనం ర్యాలీ చూస్తున్నాం కదా, రైట్? సో ప్యారలల్గా మనకి ఇది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, సో దట్ ఈస్ ఫైన్. మనం అల్ట్రాటెక్ సిమెంట్ గురించి మాట్లాడాలంటే చూడండి, బ్రాండెడ్ కంపెనీ, సో మంచి బేస్ ఉన్న కంపెనీ, సో గుడ్ ఫండమెంటల్స్ అని చెప్పొచ్చు. మన హైదరాబాద్ మెట్రో ఉంది కదా, కాంక్రీటు సిమెంట్ సప్లై చేసింది వీళ్ళే, రైట్? అలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకి వీళ్ళు సిమెంట్ సప్లై చేస్తూ ఉంటారు. అలాగే బిర్లా గ్రూప్కి సంబంధించిన స్టాక్ ఇది, రైట్? కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పిక్ అని చెప్పొచ్చు. సిమెంట్స్లో నాకు ఫేవరెట్ ACC, అంబుజ, అలాగే అల్ట్రాటెక్. ఓవరాల్గా మంచి స్టాక్ ఇది, మంచిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది కదా. ఒకసారి మనం చార్ట్ ద్వారా ఆపర్చునిటీ ఏమైనా ఉందా, ఎట్లా ట్రేడ్ చేయాలి, మరి ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అనే విషయం గురించి చూద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది అల్ట్రాటెక్ సంబంధించిన డే చార్ట్. ఇది బ్రేక్అవుట్ వచ్చింది కదా, బ్రేక్అవుట్ని చూసి వాల్యూమ్ చూసి బై చేస్తారు, సో అది టూ లేట్. మరి ఎట్లాంటి స్టాక్స్ని ఎట్లా ట్రేడ్ చేయాలి అని అంటే, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు ఎట్లాంటి స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్. చూడండి, గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ వచ్చినాయి, అన్ని స్టాక్స్ డౌన్కి వెళ్తున్నాయి, అలాంటప్పుడు ఇది కూడా వాటితో పాటు పార్టిసిపేట్ చేస్తుంది కదా, అట్లాంటప్పుడు మనం కరెక్షన్స్లో క్యాచ్ చేయాల్సిన స్టాక్స్ అన్నమాట ఇది, రైట్? సో అట్లా మనం చూస్తే కనుక బెనిఫిట్ అవుతుంది, రైట్? మీరు బ్రేక్అవుట్ని చూసి బై చేసినా కూడా ఇది టెంపరీగా అయితే పైకి వెళ్తుంది, ఎందుకనంటే సో పైన సెల్ ఆర్డర్స్ ఏం కనిపించట్లేదు, రైట్? కొన్ని బ్రేక్అవుట్లు వర్కౌట్ అవుతాయి, కొన్ని బ్రేక్అవుట్లు పోతాయి కదా, మనం సెల్ ఆర్డర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాల్యూమ్ చూస్తారు చాలామంది, అది కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా మంచి వ్యూ ఉంది, మంచి స్టాకు, కరెక్షన్స్లో మనం పిక్ చేసుకోవాల్సిన స్టాక్ అని చెప్పి చెప్పచ్చు అల్ట్రాటెక్ అనేది. అల్ట్రాటెక్ సిమెంట్స్తో పాటు చూడండి, ACCలో కూడా ర్యాలీ వస్తుంది కదా, సిమెంట్ స్టాక్స్ ర్యాలీ వస్తుంది కదా. చూడండి, మనం ప్రీవియస్ డేస్లో అంటే డే బిఫోర్ యెస్టర్డే డే కానీ అంతకుముందు డే కానీ మనం కరెక్షన్ చూసాం, కానీ సో ఇది వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే కరెక్షన్స్ వస్తున్నప్పుడు స్టాక్స్ పడాలి, రైట్? పడకుండా పెరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకూడదు అంటారు, సో అది తప్పు ఫ్రెండ్స్. మనం కరెక్షన్స్లో స్టాక్ నిలబడింది అని అంటే సో ఎవరో బల్క్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే నిలబడుతుంది. బల్క్లో ఎవరు ప్లేస్ చేయగలుగుతారు, సో FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, DIIs డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అట్లా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ, లేదా JP Morgan, మోర్గన్ స్టాన్లీ అట్లాంటి బ్యాంక్స్ కానీ, HDFC మ్యూచువల్ ఫండ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు బై చేస్తున్నప్పుడు కరెక్షన్స్లో ఎక్కువ బై చేస్తారు. అందుకనే కరెక్షన్స్లో గ్రీన్లో ఉన్న స్టాక్స్ని మనం స్కాన్ చేసుకోవాలి, రైట్? ఓవరాల్గా సో ACCలో కూడా ర్యాలీ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి రిజల్ట్స్తో సంబంధం లేకుండా ర్యాలీ వస్తాయి, ఎందుకంటే బడ్జెట్ అనమాట రీజన్. ఎందుకని అనంటే, మన నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే కమింగ్ డేస్లో బడ్జెట్ అనేది, కానీ కమింగ్ డేస్లో ప్లాన్ కానీ, సో NIP కూడా ఉంది కదా, సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది హింట్స్ మనకి. సో లాస్ట్ టర్మ్ కూడా వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు పనిచేసినప్పుడు ఇప్పుడు ఇచ్చారు కదా, రైట్? అందువల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ రేజ్ అవటం ఉంది. దాంతోపాటు సీజనల్, ఇప్పుడు కమింగ్ ఈ వింటర్ అయిపోతే ఫిబ్రవరి నుంచి మనకి సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతాయి కదా. ఇదనే కాదు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ జనరల్గా వస్తుంటుంది. సో సీజనల్ స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి బై చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో ACC సిమెంట్ చూడండి,
చూడండి, ఏసీసీ కానీ అంబుజా కానీ, చూడండి అంబుజా సిమెంట్స్ ఇది. సో చార్ట్స్ సేమ్ ఒకేలాగా పర్ఫామ్ చేస్తాయి. సో మీరు, నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో డిఫరెన్స్ ఏమీ కనిపించదు మీకు ఏసీసీ కానీ అంబుజా కానీ. సేమ్ చార్ట్స్ చూసుకోండి, మీకు ప్యాటర్న్స్ కానీ ఎట్లా ఏ లాజిక్ అయినా చూసుకోండి, మీకు ఒకేలాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ వెళ్తాయి, లేదా డౌన్కి వెళ్ళినా కూడా అలాగే వెళ్తూ ఉంటాయి. సో ఇవి ఏసీసీ అంబుజా కలిస్తే మనకి 100 సిమెంట్లు మనకి ఇండియాలో తయారవుతున్నాయి అని అంటే 50 ఏసీసీ అంబుజా వాళ్ళే అని అంటారు, రైట్? అందువల్ల వీళ్ళు కలుద్దాం అనుకున్నారు. సో ఆ డీల్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో పాస్ట్లో జరిగింది, 2016-17 ఆ టైంలో జరిగింది. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓవరాల్గా అయితే కనుక మంచి ర్యాలీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో కరెక్షన్స్లో కొనుక్కోవాల్సిన స్టాక్స్ అనమాట అంబుజా కానీ, ఏసీసీ కానీ, అలాగే అల్ట్రాటెక్ కానీ, మనకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అవుతాయి అనమాట ఇలాంటి స్టాక్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క డే చార్ట్ ఇది. సో మనం అనుకున్నట్లే బ్యాంకర్స్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాకి దగ్గర రంగాలనే బయింగ్ స్టార్ట్ అయింది. సో వెళ్తుంది, రైట్? సో రెసిస్టెన్స్లు అట్లాంటివి ఏమి ఉండవని చెప్పాం కదా, వాళ్ళు కొంటే పైకి వెళ్ళిపోతుంది. సో రెసిస్టెన్స్లన్నీ బ్రేక్ చేసుకుంటా వెళ్తాయి, అలాగే పడుతున్నప్పుడు కూడా అంతే సపోర్ట్లు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో చూడండి, ఎఫ్ఐఎస్ కొంటంటే రెసిస్టెన్స్లు బ్రేక్ అవుతాయి వెళ్తాయి, అలాగే వాళ్ళు అమ్ముతుంటే సపోర్ట్లు బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అందులో మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ కాదు, రైట్? సో ఓవరాల్గా వాళ్ళ లెవెల్లో వాళ్ళు బై చేస్తున్నారు, రైట్? కొంచెం 12,320-429 ఈ ఏరియాకి వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కొంచెం సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం స్లో మూమెంట్ ఉండొచ్చు. అంటే మనకి ఈ ఏరియాకి దగ్గరకు మనం 20% ఏరియాలో ఉన్నాం కదా, సో కొంచెం స్లో మూమెంట్తో గ్రోత్ అవ్వచ్చు, పైకే వెళ్తుంది, రైట్? ఓవరాల్గా అయితే కనుక మళ్ళా మరోసారి నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైని హిట్ చేయబోతుంది. ఆ విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికీ నేను దాదాపుగా 3-4 వీడియోస్ చేశాను, సో ఆల్ టైమ్ హై హిట్ అవుతుంది నిఫ్టీ అని చెప్పి. సో నేను చేసినప్పుడల్లా ఆల్ టైమ్ హైని హిట్ అయింది. సో ఈసారి కూడా ఆల్ టైమ్ హైని హిట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను క్లియర్గా, రైట్? సో ఓవరాల్గా బడ్జెట్ లోపే మనం చూడొచ్చు. బడ్జెట్కి సంబంధించిన థింగ్స్ కానీ, బడ్జెట్కి సంబంధించిన ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలి, నెక్స్ట్ వీక్ మన ట్రేడింగ్ వ్యూస్ ఏంటి అవి అని, ఆ విషయాల గురించి నేను సండే ఈవినింగ్ మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, రైట్? సో ఓవరాల్గా నిఫ్టీ గురించి ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా బయింగే కనిపిస్తుంది, కొంచెం వాళ్ళ సెల్లింగ్ ఆర్డర్స్ దగ్గరకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా బయింగ్ జరగచ్చు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క డే చార్ట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది సపోర్ట్ అనుకుంటారు, ఇక్కడ ఆగుతుంది అనుకుంటారు. చూడండి, సపోర్ట్ కింద బై జరుగుతుందని మీకు చాలాసార్లు చెప్పాను, సపోర్ట్ కింద బై చేస్తారు బ్యాంకర్స్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు బల్క్లో ఆర్డర్స్ ఫిల్ చేయాలంటే సపోర్ట్ లైన్ మీద వాళ్ళు బై చేయలేరు. సో మనం రీటైల్ పీపుల్ మనం సపోర్ట్ లైన్ నుంచి బౌన్స్ అవుతుందని మనం బై చేస్తాం, సో దట్ ఈస్ ఫైన్. కానీ బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆర్డర్లు దొరకాలంటే సపోర్ట్ లైన్లో దొరకవు కదా. ఆ కింద అయితే కనుక జనరల్గా రీటైల్ పీపుల్ ఏం చేస్తారు, సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్గా మారింది అని చెప్పి షార్ట్ సెల్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ కింద బై చేస్తారు. సో కింద బై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయొచ్చు, కొన్నిసార్లు మనం చేయలేము. ఒకసారి చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అని మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా. సపోర్ట్ అని కొంచెం కింద గీసినా ఎలా గీసినా మీరు సపోర్ట్ లైన్ అనుకుంటాం కదా. సో అవి మీకు యాక్యురసీ తక్కువ ఉంటాయి, రైట్? సో చూడండి, ఈ లెవెల్ 30,750-30,341 అనేది ఇవాళ గీసింది కాదు. మీకు లాస్ట్ 3 వీడియోస్ చూడండి, మన ఈ లాస్ట్ 3 వీడియోస్లో ఇదే లెవెల్ ఉంటుంది. నిఫ్టీ ఇక్కడ ఉన్నప్పుడు అదే లెవెల్, ఇక్కడ ఉన్నప్పుడు అదే, ఇక్కడ ఉన్నప్పుడు కరెక్షన్లో కూడా ఈ లెవెల్ నుంచి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేను చెప్పడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ మీకు చూపిస్తానని చెప్పాను కదా, సపోర్ట్ కింద బయింగ్ ఎలా చేస్తారు వాళ్ళు అని చెప్పి, రైట్? సో కొంచెం ముందుకెళ్తే కొంచెం స్లో అవుతా ఓవరాల్గా పైకే వెళ్ళచ్చు, ఇది కూడా బ్రేక్అవుట్ రావచ్చు. ఓవరాల్గా పైకే వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంటే లైవ్లో చూసుకోవటమే. రైట్గా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారా అని అనిపిస్తుంది ఎఫ్ఐఐ యొక్క బయింగ్ యాక్టివిటీ, సెల్లింగ్ యాక్టివిటీ. ఇంకా ఎఫ్ఐఐ డి బయింగ్ యాక్టివిటీ గురించి అప్డేట్ రాలేదు. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ బయ్యే చేసి ఉంటారు, రైట్? మనకి చార్ట్ ద్వారా అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్, మనం బడ్జెట్ గురించి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సో ఏ సెక్టార్లో గ్రోత్ ఉండొచ్చు, బడ్జెట్ రోజు ఏం చేయాలి, బడ్జెట్కు ముందు ఏం చేయాలి, నెక్స్ట్ వీకు మనం ఎట్లాంటి ప్రణాళికలు రచించాలి, ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇట్లాంటివన్నీ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను చేస్తాను. దానికి సంబంధించిన థింగ్స్ నేను సండే వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను, మండే నుంచి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని. ప్రస్తుతానికి మనం లైక్ చేయండి. సో అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్లో ర్యాలీ వస్తాయని చెప్పాను కదా,
సో అంటే మెటల్స్ సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సిమెంట్ సంబంధించి కావచ్చు, ఇట్లా వేరువేరు సెక్టార్లు. వీటిల్లో మీ ఫేవరెట్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏదన్నా స్టాక్స్లో లెవెల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? సో మీరు ఏదన్నా స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్, మీకు ఏదైనా స్టాక్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కామెంట్ చేస్తే, ఎక్కువ మంది వేటి నుంచి వేటి గురించి కామెంట్ చేస్తున్నారు అనే విషయాలు చూసి ఆ స్టాక్స్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీరు అడిగే స్టాక్స్లో నేను కొన్నిటిని పిక్ చేసి కమింగ్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్.